కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. మధుబాబు గారు మాట్లాడాక, మన గెస్ట్ ఫ్యాకల్టీ మాట్లాడాక, చివరిగా మన చీఫ్ గెస్ట్ మాట్లాడే ముందు మనం వీళ్ళకి పూర్ స్టూడెంట్స్కి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ మధుబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. ఇచ్చేసిన పెద్దలకు, అలాగే ఆత్మీయులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. సార్ చిన్న కరెక్షన్, 34 టైమ్స్ అండి నేను ఇవ్వటం. 2009 నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. నేను నా ప్రస్థానం అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా మొదలైందండి. తర్వాత పారాలీగల్ సర్వీసెస్, పారాలీగల్ వాలంటీర్ ద్వారా లీగల్ సర్వీసెస్ అథారిటీకిలో ద్వారా స్లమ్స్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తూ ఈరోజు సోషల్ వర్క్ కోటాలో వన్ ఆఫ్ ద ప్యానల్ జడ్జ్గా ఉన్నానండి. దాంట్లో నాకు సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ మొట్టమొదట తెలిసింది కారణం ఏంటంటే, నిరంజన్ సార్ అండి మన దగ్గరకు వచ్చారు, సెక్రటరీగా ఉన్నారు సార్, లా సెక్రటరీ గారు, ఆయన ద్వారా. తర్వాత మళ్ళీ అంటే నేను పేపర్లో చూడడం జరిగింది, సార్ చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత తెలిసిందంటే మాకు రెడ్ క్రాస్ చైర్మన్ గారు భీమరెడ్డి గారి ద్వారా సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ గురించి తెలిసిందండి. నెల్సన్ మండేలా గారు మాట్లాడారండి, అన్నీ ఎటువంటి కూడా అస్పృశ్యతలన్నింటిని కూడా తొలగించడానికి ఒకటే ఒక ఆయుధం విద్య అని. విద్య అనేసరికి ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఎడ్యుకేషన్ అంటే అదే కాకుండా మనం చూస్తుంటే సొసైటీలో ఎడ్యుకేటెడ్గా ఉన్నారా లిటరేట్గా ఉన్నారా అని ఒక డౌట్ వస్తుంది. చాలామంది లిటరేట్స్గా ఉన్నారు కానీ ఎడ్యుకేటెడ్గా లేరు. మనం చదువుకున్న వాళ్ళకి కూడా న్యాయ జ్ఞానం తెలియదు. మనం బ్యాంకు వెళ్ళి ఒక చెక్ బుక్ రాయడం అంటే తెలియదు, మనీ ఆర్డర్ ఎలా రాస్తారో తెలియదు. ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక అవగాహన కల్పిస్తూ, పొదుపు సంఘాల వాళ్ళకి కూడా కల్పిస్తూ, వారి ద్వారా ఎందుకంటే ఈరోజు కుటుంబ సమస్యలు స్లమ్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఉండొచ్చు, ఒకంటే ఏ క్లాస్లో ఉండొచ్చు, సి క్లాస్లో ఉండొచ్చు, కానీ మిడిల్ క్లాస్లో స్పెషల్గా స్లమ్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ మైగ్రెంట్స్. మైగ్రెంట్స్కి ఇప్పుడు కాలనీ అనుకోండి, ఒక రెసిడెన్షియల్ కాలనీ అనుకుంటే వాళ్ళు చెప్పినట్టుగా వినొచ్చు. పల్లెటూళ్ళల్లో అంటే సంఘ పెద్ద కానీ లేకపోతే ఊరు పెద్ద ఎవరున్నా వాళ్ళు మాట వింటారు. స్లమ్స్లో ఆ గ్రిప్ అనేది లేకపోవడం వల్ల మార్గదర్శకత్వం అనేది లేదు. మేమేం చేసాము అంటే, నాతోపాటు నారాయణ గారు అని ఉంటారు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనే ఒక నెట్వర్క్ని ఫామ్ చేసి ప్రతి విషయం పైన అవగాహన సదస్సులు. ఈరోజు పిల్లలపైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, పోక్సో యాక్ట్ పైన, దానిపైన ఒకటి. పనిచేసే ప్రాంతాల్లో మహిళలపైన జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి కూడా సెక్సువల్ హరాస్మెంట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ 2012 యాక్ట్ కింద, దాని కింద కూడా ఎక్కడైతే 10 మంది మహిళలు పనిచేస్తారో అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది. చాలా దగ్గర వైలేట్ అవుతుంటుంది. ఈ మీరు పేపర్లో గమనిస్తుంటే కూడా ఉపాధ్యాయులు పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న రోజులు ఉన్నాయి. ఇవి దాన్ని కూడా నివారించడానికి ముందే పోక్సో కమిటీ అనేది ఏంటంటే, ప్రతి పాఠశాలలో కూడా పోక్సో కమిటీ ఉండాలి. యాజ్ పర్ ద పేపర్ అంటే పేపర్ ప్రకారంగా ఉంటుంది. అంటే పిల్లవాడికి ఒక అడాలసెంట్ బాయ్ ఆర్ గర్ల్ ఒక మిస్బిహేవ్గా కనిపిస్తున్నప్పుడు చెప్పుకోవడానికి ఒక కమిటీ ఉండాలి. ఈ విధంగా న్యాయ విజ్ఞాన సదస్సుల పైన ఎక్కువగా పనిచేస్తుంటామండి. అయితే రెడ్ క్రాస్లో రావడానికి ముఖ్య కారణం మాకు దీక్షితులు గారు అన్నారండి, నా స్నేహితులు. ఆయన ద్వారా భీమరెడ్డి సార్కి పరిచయం చేశారు. నేను రెడ్ క్రాస్లో జూనియర్ని సార్, ఒక 2 ఇయర్స్ అవుతుంది. కానీ నా బ్లడ్ డొనేట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నేను చాలా లీన్గా ఉండేవాడిని. ఇంటర్ డిగ్రీ వరకు కూడా నేను 50 బిలోనే వెయిట్, అంటే రక్తం బ్లడ్ డొనేట్ చేద్దామంటే చూసేవాళ్ళు, నువ్వు బాబు ఇవ్వకూడదని చెప్పేసేవాళ్ళు అనమాట. 2001లోనే ఐ డొనేషన్కి రాసేసాను ఎల్బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో సార్. ఎప్పుడైతే ఐ పుట్ ఆన్ వెయిట్, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి 3 నెలలకి ఒకసారి, ఏ డేట్ అయినా మర్చిపోతానేమో కానీ బ్లడ్ డొనేషన్ 3 మంత్స్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాను సార్. అది ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒకటే ఏంటంటే, ఈరోజు కూడా అంటే 2 ఇయర్స్ బ్యాక్ పేపర్లో బ్లడ్ డొనర్స్ దాంట్లో ఆర్టికల్ వచ్చినప్పుడు నా పేరు కూడా వేశారండి, నమస్తే తెలంగాణ దాంట్లో వచ్చింది అనమాట. ఆ రోజు నుంచి కూడా గమనిస్తుంటాం, ప్రతిరోజు 4-5 ఫోన్స్ వస్తుంటాయి సార్, బ్లడ్ కావాలి అని చెప్పేసి. అంటే బ్లడ్ మనిషి ఏది తయారు చేయగలిగినా రక్తాన్ని తయారు చేసే పరిస్థితులు అయితే ఇంకా లేడు. కాబట్టి ఇక్కడున్న అందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత, నటరాజ్ సార్ చెప్పిన తర్వాత చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. డెఫినెట్గా మీరు చెప్పిన సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇంకా మా లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక మంచి స్ఫూర్తిదాయకం సార్. అవకాశం ఇచ్చిన సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ వారికి, భీమరెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి.